అది ఒక బాగా అభివృద్ధి చెందిన గ్రామం. ఆ గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక పెద్ద హోటల్ యజమాని. అక్కడ రోటీ ఫేమస్. ఆ రోటీని మనుషుల చేత కాకుండా ప్రత్యేకంగా ఒక మిషన్ ద్వారా తయారు చేస్తూ ఉంటాడు. గోధుమలు మిషన్లో పోసిన వెంటనే అవి రోటీగా మారి బయటకు వస్తూ ఉంటాయి. అక్కడున్న వాళ్ళు ఆ రోటీని కావలసిన వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. శంకర్ హోటల్ మీద చాలా డబ్బు సంపాదిస్తాడు. చాలామంది పని వాళ్ళని కూడా పెట్టుకుంటాడు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు శంకర్ పనివాళ్ల మీద అరుస్తూ ఉంటాడు. అప్పుడతను, ఈ శ్యామ్ ఎక్కడికెళ్ళాడు? చెప్పా చేయకుండా పనెందుకు మానేస్తారు? అసలు అర్థమే కాదే. ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని తిడుతూ ఉంటాడు. శ్యామ్ అనే వ్యక్తి పనికి రాలేదని అతను కోపంగా ఉంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కూడా మరో వ్యక్తి, వెంకట్ అనే వ్యక్తి కూడా పనికిరాడు. అప్పుడు శంకర్, ఏమైంది వీళ్ళందరికీ? జీతాలు బాగానే ఇస్తున్నాను కదా, ఒక్కొక్కరిగా చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని చాలా కోపంగా ఉంటాడు. ఆ రోజు ఏదో ఆర్డర్ రావడంతో అక్కడ ప్రసాద్ మరియు కృష్ణ అనే ఇద్దరు పనివాళ్ళు ఏవో తయారు చేస్తూ ఉంటారు. ఇక రాత్రి సమయం అవుతుంది. ఇంతలో ప్రసాద్ పరుగు పరుగున శంకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తలుపుల్ని కొడుతూ, అయ్యా తలుపులు తీయండి, అయ్యా 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 ఒకసారి తలుపులు తీయండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పిలుస్తాడు. లోపల ఉన్న శంకర్ చాలా కంగారు పడుతూ బయటకొచ్చి, ఏం జరిగింది ప్రసాద్, ఎందుకు అలా కేకలేస్తున్నావు? అందుకు ప్రసాద్, కృష్ణ కృష్ణ అయ్యా అయ్యా దయ్యం దయ్యమయ్యా అంటూ కంగారు పడుతూ భయంతో చెప్తూ ఉంటాడు. ఏమైంద్రా సరిగ్గా చెప్పు. అందుకతను, ఒక్కసారి హోటల్కి వెళ్దాం పదండయ్యా అని హోటల్కి తీసుకెళ్తాడు. అక్కడ రోటీ మిషన్ ఉన్న గదిలో రోటీ మిషన్లో నుండి ఒక్కొక్క రోటీపై తల, చెయ్యి, కాలు అలా ఒక్కొక్క భాగం ఉంటుంది. దాన్ని చూసిన వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఇంతలో ఒక దయ్యం ఒక మనిషిని తీసుకొచ్చి ఆ మిషన్లో వేస్తుంది. ఆ తర్వాత గోధుమలను తీసుకొచ్చి అందులో వేస్తుంది. ఇక ఆ మిషన్ నుంచి అతని శరీర భాగాలు మరియు ఒక్కొక్క రొట్టెపైన వస్తూ ఉంటాయి. దాన్ని చూసిన వాళ్ళు మరింత భయపడిపోతారు. ఆ దయ్యం ఒక్కొక్క రోటీని శరీర భాగాలతో నంచుకుని తింటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ దయ్యం పెద్దగా నవ్వుతూ, చాలా రుచిగా ఉన్నారు, ఈ శంకర్ని ఎప్పుడు ఇలాగ తింటారో, ఆ రోజు ఎప్పుడొస్తుందో అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ కేకలు వేస్తూ ఏడుస్తూ అరుస్తూ గందరగోళం చేసి అక్కడి నుంచి ఆ దయ్యం మాయమైపోతుంది. శంకర్ భయపడుతూ, అయితే పని వాళ్ళందరినీ దయ్యం చంపేస్తుందన్నమాట, నన్ను కూడా చంపాలనుకుంటుంది, అసలు ఎవరు ఏంటి అనేది నాకు అర్థం కావడం లేదే అని అనుకుని ప్రసాద్తో, చూడు ప్రసాద్, కొన్ని రోజులు హోటల్కి సెలవు, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. హోటల్ మూతపడుతుంది. శంకర్ ఇంటి దగ్గర చాలా భయపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అక్కడ హోటల్లో మిషన్ ఉన్న గదిలోకి దయ్యం ప్రసాద్ని తీసుకొచ్చింది. ప్రసాద్ చాలా భయపడుతూ, నన్నేం చెయ్యొద్దు నన్నేం చెయ్యొద్దు అని ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటాడు. ఆ దయ్యం పెద్దగా నవ్వుతూ అంటూ అతన్ని మిషన్లో వేసి గోధుమలు వేస్తుంది. ఇక దాని నుంచి శరీర భాగాలతో రొట్టెలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ దయ్యం చాలా సంతోషపడుతూ దానిని తింటూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. శంకర్కు చాలా భయం ఎక్కువవుతుంది. రాత్రి సమయంలో అతను ఎవరో వెంబడిస్తున్నట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మధ్యరాత్రి లేచి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. దానిని గమనించిన భార్య, ఏమైందండి అని ప్రశ్నిస్తుంది. అతని ప్రవర్తనలో మార్పును చూసిన భార్య ఒక స్వామీజీని ఇంటికి తీసుకొస్తుంది. అతను తన దివ్య దృష్టితో చూసి, నీ భర్తకు మరణం తప్పదు, ఆ దయ్యం పగతో రగిలిపోతుంది, పగ తీర్చుకుని కాని వెళ్ళదు. అందుకామె, ఎవరా దయ్యం స్వామీజీ అని అడుగుతుంది. అందుకు స్వామీజీ, సరిగ్గా సంవత్సరం క్రితం కృష్ణపల్లి అనే గ్రామంలో నీ భర్త స్నేహితుడు రఘువీర్ ఎంతో కష్టపడి ఒక రొట్టెల మిషన్ని తయారు చేశాడు. దానితో వ్యాపారం చేస్తున్నాడు. చాలా చక్కగా సాగిపోతూ ఉంది. నీ భర్త దానిని అడిగాడు, కానీ అతను ఇవ్వను అని చెప్పాడు. కావాలంటే నేను తయారు చేసిస్తాను అని చెప్పాడు. అందుకు నీ భర్త, తయారు చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కదా మిత్రమా, ఎంత డబ్బైనా ఇస్తాను, అది నాకివ్వు, మా ఊర్లో హోటల్ చాలా చక్కగా సాగుతుంది, ఇది తీసుకెళ్తే ఇంకా నాకు అధిక లాభం వస్తుంది, డబ్బులు కూడా ఇస్తాను, ఇవ్వు, కొత్తవి నువ్వు తయారు చేసుకో అని అడిగాడు. అందుకతను ఒప్పుకోలేదు. దానిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని మీ భర్త అనుకున్నాడు. అతన్ని చంపాలని నిర్ణయించుకొని అతని తలపైన కొట్టాడు. కానీ అతడు చనిపోలేదు, పిచ్చివాడైపోయాడు. ఆ పని చేయడానికి నీ భర్త దగ్గర పనిచేసే కొందరు పనివాళ్లు సహాయం చేశారు. ఆ పిచ్చివాడిని ఒక చోట ఉంచి తిండి నీళ్లు లేకుండా చేశారు. కొన్ని రోజులకి అతనికి స్పృహ వచ్చింది. అప్పుడు చాలా కఠినంగా ప్రవర్తించి అతని చావుకి కారణమయ్యాడు నీ భర్త. అందర్నీ చంపేసింది ఆ దయ్యం, ఇక మిగిలింది నీ భర్తే అని చెప్తాడు. అందుకామె ఏడుస్తూ పరిష్కార మార్గం అడుగుతుంది. అందుకు స్వామీజీ అని పెద్దగా నవ్వుతూ దయ్యం రూపంలోకి మారి పై గతిలో నిద్రపోతున్న భర్తను తీసుకుని వెళ్ళొస్తాను అని చెప్పి అతన్ని మాయం చేసి హోటల్లో ఉన్న మిషన్లో అతన్ని వేసి అతనిని కూడా రొట్టెలో నంచుకుని తింటుంది. దయ్యం పగ తీరడంతో అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ దయ్యం. అది ఒక లక్ష్మీపురం అనే గ్రామం. ఆ గ్రామంలో కృష్ణయ్య అనే ఒక ధనవంతుల కుటుంబం ఉంది. ఆ ధనవంతుల కుటుంబం ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితిని చాలా బాగా జరిపేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని అలాగే చేయాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వినాయక చవితిని జరిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. దాన్నంతా చూసిన ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక బాబు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. ఈ డబ్బున్న వాళ్ళు ఏదైనా చేయగలరనుకుంటా, డబ్బున్న వాళ్ళ దగ్గరే దేవుణ్ణి పెడతారేమో. మేము ఆ గణపయ్యకు ఒక్కసారి కూడా అంగరంగ వైభోగంగా ఆయన పూజని చేయించింది లేదు, అలాగే చూసింది కూడా లేదు. అందుకే మా కుటుంబం పేదరికంలో ఉంది అనుకుంటా అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అతను అలా బాధపడుతూనే మరోసారి నాకు సంతోష్ అని ఎందుకు పేరు పెట్టారో, నా జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. నేను మాత్రం ఈసారి ఈ సంతోషాన్ని తీసుకొస్తాను, ఎందుకంటే గణపతి విగ్రహాన్ని పెట్టడం కోసం దొంగతనం చేస్తాను, ఆ డబ్బుతోనే గణపయ్య ఉత్సవం బాగా జరిపిస్తాను అని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు రాత్రి సమయం డబ్బున్న కుటుంబమైన కృష్ణయ్య ఇంటికి వెళ్తాడు. ఇంతలో వెనక నుంచి ఎవరో సంతోష్, ఒక్క నిమిషం ఆగుతావా అని పిలుస్తారు. సంతోష్ చాలా కంగారు పడిపోతూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాల ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని చూసిన అతను చాలా భయపడుతూ వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నేను కేవలం వినాయక చవితి జరిపించడం కోసమే డబ్బు దొంగిలించడానికి వచ్చాను, నన్ను పోలీసులకు అప్పచెప్పొద్దు, మీకు పుణ్యం ఉంటుంది అంటూ కాళ్ళ వేళ్ళ పడుతూ ఏడుస్తూ ఉంటాడు. అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ చూడు సంతోష్, అంత భయం ఉన్నవాడివి దొంగతనానికి ఎందుకొచ్చావు? దొంగతనం చాలా పెద్ద తప్పు అని నీకు తెలుసు కదా. అందుకు సంతోష్ నిజమే, కానీ ఇంకా నాకు మరో మార్గం కనిపించలేదు. గణపయ్య పూజని బాగా జరిపించాలని అనుకున్నాను, అప్పుడు మా కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, మా అమ్మకి ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదంటే తండ్రి లేని నాకు తల్లి కూడా లేకుండా పోతుందని భయం అంటూ జరిగిన విషయమంతా చెప్పి ఏడుస్తాడు. అందుకు ఆ వ్యక్తి చూడు సంతోష్, భగవంతుడికి కుల మత ధన పేద భేదాలంటూ ఉండవు. ఎవరు పిలిచినా ఆయన పలుకుతాడు, ఎవరు చెప్పినా వింటాడు. తప్పులు చేయకుండా పవిత్రమైన మనస్సుతో భగవంతుని స్మరించుకుంటే అంతే చాలు, అంతా మంచి జరుగుతుంది అని సర్ది చెప్తాడు. కానీ డబ్బులు కావాలంటే ఏం చేయాలి? నేను గణపయ్య ఉత్సవాన్ని జరపాలని అనుకుంటున్నాను అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ వ్యక్తి మీ పక్క ఊరిలో పరుగు పందాల పోటీ జరుపుతున్నారట, గెలిచిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమతి అందిస్తున్నారు, నువ్వందులో పాల్గొన్నావంటే ఒకవేళ గెలిస్తే ఆ డబ్బు నీకు సొంతమవుతుంది కదా, ఆ డబ్బుతో నువ్వు గణపయ్య ఉత్సవం జరిపించవచ్చు అని అంటాడు. అందుకతను సరే అని చెప్పి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక సంతోష్ వెళ్ళిపోయిన వెంటనే ఆ వ్యక్తి గణపయ్యగా మారి విజయోస్తు అని దీవించి అక్కడి నుంచి మాయమైపోతాడు గణపయ్య. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పరుగు పందాల దగ్గరికి వెళ్తాడు సంతోష్. 2 గంటల సమయం తర్వాత పరుగు పందెం మొదలవుతుంది. చాలామంది పరుగు పందెంలో పాల్గొంటారు. అందరూ పెద్దవాళ్లే. సంతోష్ మాత్రమే చిన్నపిల్లవాడు. అతనికి భయం వేసి తన మనసులో గణపయ్య, నేను నీకు ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించుకున్నాను, నన్ను గెలిపించి నీ కృపకు పాత్రునిగా చేయవా అని ప్రాధేయపడతాడు. అక్కడే ఉండి చూస్తున్న గణపయ్య తతాస్తు సంతోష్ అని అతన్ని దూరంగా నిలబడి దీవిస్తాడు. పరుగు పందాలు మొదలవుతాయి. అందరూ చాలా వేగంగా పరిగెడతారు. సంతోష్ కూడా చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. కానీ అతని మనసులో భయం మాత్రం అలాగే ఉండిపోతుంది. అలసట తీర్చుకునే ఒక చోట ఆగి, గణపయ్య నన్ను గెలిపించు, దయచేసి నన్ను గెలిపించు అంటూ అడుగుతాడు. ఇక మళ్ళీ అతను గణపయ్య వరంతో పరుగులంకించుకుంటాడు. మళ్ళీ అతను వేగంగా పరిగెడతాడు. చివరికి సంతోష్ విజయాన్ని సాధిస్తాడు. వాళ్ళు చెప్పిన విధంగానే 10,000 రూపాయల్ని సంతోష్కి బహుమతిగా ఇస్తారు. అతను డబ్బును తీసుకొని ఇంటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యలో గణపయ్య మళ్ళీ మారు రూపంలో కనిపించి, సంతోష్, ఇప్పుడు నీ జీవితంలో సంతోషం వచ్చింది కదా అని అంటాడు. అందుకతను, మీరు నిన్న నాకు కనిపించి మంచి సలహా చెప్పారు, చాలా సంతోషం. నేను గణపతి ఉత్సవం బాగా జరిపిస్తాను, కుటుంబ కష్టాలన్నీ అడుగుతాను. అందుకతను, సంతోష్, ఈ డబ్బుతో మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించు. అందుకు సంతోష్, ఈ 10,000 రూపాయలతో అవ్వదు కదా. అందుకతను, సంతోష్, అది 10,000 కాదు, సరిగ్గా చూడు, 10 లక్షలు అని తన మాయాశక్తితో వాటిని మార్చేస్తాడు. దాన్ని చూసిన అతను చాలా ఆశ్చర్యపోతాడు. ఏం జరుగుతుందో అర్థం కాదు. గణపయ్య తన మారు రూపంలోకి వచ్చి, చూడు సంతోష్, పెద్ద బొమ్మ పెట్టి అంగరంగ వైభవంగా జరిపితేనే నేను కృప చూపిస్తాను అన్నది తప్పు. ప్రతి చోట నేనే ఉన్నాను. నన్ను మట్టితో తయారు చేసి ప్రార్థించినా అక్కడ కూడా నేనే ఉంటాను. ఈ డబ్బుతో మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించు, మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయి, అంతా శుభం జరుగుతుంది అని దీవించి మాయమైపోతాడు వినాయకుడు. తర్వాత అతను ఇంటికి వెళ్ళి తల్లితో జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇక తల్లి చాలా సంతోషపడుతుంది. ఇక ఇద్దరూ కలిసి మట్టి వినాయకుడిని తయారు చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు. నవరాత్రులు గడిచిన తర్వాత తల్లికి ఆపరేషన్ చేయించాలని అనుకుంటాడు. కానీ గణపయ్య తన మాయాశక్తితో తన తల్లి వ్యాధిని తొలగించేస్తాడు. ఇక దానిని తెలుసుకున్న వాళ్ళిద్దరూ మరింత సంతోషపడుతూ గణపయ్యని ఆరాధిస్తూ ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుని సంతోషంగా ఉంటారు.